ఏపీ రాష్ట్ర ప్రజల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ధ్యేయంగా సీఎం జగన్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని విశాఖ ఆర్డీఓ తెలిపారు. కొత్త జిల్లాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా మార్చి 31 వరకు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటున్న విశాఖ ఆర్డీఓతో మా ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. పునర్విభజనకు సంబంధించినంత వరకు ప్రక్రియ వేగవంతం చేశారు. ముఖ్యంగా పునర్విభజనకు సంబంధించినంత వరకు మార్చి 31 వరకు అభ్యంతరాలు తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత తుది నివేదిక ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఆర్డీఓ పెంచలి కిషోర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించినంత వరకు ప్రక్రియ వేగవంతం జరిగిందని తెలుస్తుంది. అభ్యంతరాల సేకరణకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఎన్ని అభ్యంతరాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? ఈ ప్రక్రియ ఎప్పుడులోగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది సార్? అందరికీ నమస్కారం. మన విశాఖపట్నం జిల్లా ఇప్పుడు ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోకి విడిపోయింది. సో విశాఖపట్నం జిల్లా 10 మండలాలతోనూ, అనకాపల్లి జిల్లా 25 మండలాలతోనూ ఉంది. సో పాడేరు డివిజను అల్లూరు సీతారామరాజు జిల్లాకి కలిసింది. సో ముఖ్యంగా మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ అందుబాటులో ఉండడం, చిన్న చిన్న జిల్లాలు ఉండడం వల్ల అభివృద్ధి కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ వీటి మీద ఏరియాస్ మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే 30 తేదీలోగా చెప్పమని, వెబ్సైట్ ద్వారా తెలియజేయమని ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మనకి విశాఖపట్నం జిల్లాలకి అతి దగ్గరగా ఉన్న పెందుర్తి మీద అభ్యంతరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని పరిశీలించే అవకాశం ఉంది. మా వరకు చూస్తే ఇప్పుడు అర్జెంటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భీమిల డివిజన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా అనకాపల్లి కొత్తగా జిల్లా ఏర్పడుతుంది కాబట్టి అక్కడ కూడా కలెక్టరేట్ కార్యాలయం కానివ్వండి, ఇతర రెవెన్యూ డివిజన్కి సంబంధించిన జిల్లా అధికారులు వాళ్ళందరి కోసం ఆఫీసులు ఐడెంటిఫై చేసే ప్రక్రియలో ఉన్నాం. సో ఇది ఆల్మోస్ట్ పూర్తయింది. సో ఇమీడియట్గా వెంటనే అక్కడ జిల్లాలు పనిచేయాలంటే అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ఇప్పటికే అందరు అధికారులు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా రంపచోడవరం లాంటి రంపచోడవరాన్ని తీసుకొచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లాలో కలిపినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఏమైనా వివాదం తలెత్తే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా స్టాండర్డ్గా దానికి సంబంధించినంత వరకు ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా సార్? అలాంటిది ఏమి ఉండకపోవచ్చు అంటే, ఎందుకంటే మండలం యూనిట్గానే మనం అంతా కూడా వాళ్ళు బాగా స్టడీ చేసి చేశారు. సో మేజర్గా అందరం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాం, మనం ఎక్కడికి ఏ ప్రాంతానికి కూడా చెందిన వారు అయినప్పటికీ కూడా. సో మనం ఒకటి ఆలోచించాలి. సో చిన్న చిన్న జిల్లాలు ఏర్పడడం వల్ల ఎక్కువ మంది అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ ఫోకస్గా ఉండి అక్కడ పనిచేసి ఆ ఏరియాకు సంబంధించిన ప్రాముఖ్యతని కానీ ఆ ఏరియాలో ఉన్న స్కిల్ని కానీ బయటికి తీసి అభివృద్ధి చెందడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న డిస్ట్రిక్ట్లు అనే దాన్ని మాత్రం మనం స్వాగతించక తప్పదు. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు మనం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే కలిసి ఉంటున్నాం కాబట్టి అలాంటి విభేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి దిశగా సాగాల్సిందే కోరుతున్నాం. ఏదైతే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చిన్న జిల్లాలతోటి రాష్ట్ర అభివృద్ధితో పాటుగా జిల్లాల్లో అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా జగన్ సర్కారు పనిచేస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మార్చి 31 వరకు జిల్లాలకు సంబంధించినంత వరకు అభ్యంతరాలని ఫుల్ఫిల్ చేసిన తర్వాత తుది నివేదిక ఇచ్చేందుకు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో కలిపి భరత్, రాజ్ న్యూస్, విశాఖ నుంచి.